విశాఖ సాగర్ తీరం వద్దగల హెలెన్ వరల్డ్ ఎగ్జిబిషన్ లో కళాకారులందరినీ ఆదరించాలనే ఉద్దేశంతో కేక్ షో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు వివిధ రకాల ఆకృతులతో చూపరులను ఆకట్టుకునే విధంగా కేక్ షో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఇప్పటికే విశాఖ ప్రజలందరూ ఈ ఎగ్జిబిషన్ ని ఆదరిస్తున్నారని, ఈ కేక్ ప్రదర్శన ని కూడా విశాఖ ప్రజలందరూ ఆదరించాలని కోరారు. ప్రతి ఒక్క కళాకారుల్ని ఆదరించాలన్న ఒక సదుద్దేశంతో ఈరోజు ప్లాంట్ ఎక్స్పో అని పెట్టాము, డ్వాక్రా గ్రూపులతో మనం డ్వాక్రా బజార్ పెట్టాము, అలాగే పిల్లల్ని ఆకట్టుకునే విధంగా ఫన్ ఎగ్జిబిషన్ పెట్టాము, వచ్చేవాళ్ళు ఆనందంగా తిరుగుతూ తినడానికి వీలుగా ఫుడ్ స్టాల్స్ పెట్టాము, అలాగే ఈ వరుస క్రమంలోనే న్యూ ఇయర్కి సెలబ్రేట్ చేస్తూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ న్యూ ఇయర్ న్యూ కాన్సెప్ట్తో ఈ కేక్ షో అనేది ఏపీ తెలంగాణలో ఫస్ట్ టైం మనం పెట్టడం జరిగింది. అది మా ఆధ్వర్యంలో చేయడం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్ని జనాల్లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళలో కూడా ఈ కేక్ షోకి వచ్చి చూడాలి అనే ఉత్సాహాన్ని పెంపొందించడానికి మీ మీడియా ద్వారా కూడా మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుచున్నాము. అలాగే న్యూ ఇయర్తో కొత్త ధనాన్ని ఆస్వాదిస్తూ కొత్త వ్యాపారాన్ని కొత్త ధనంతో చేయాలన్న సదుద్దేశంతో చేస్తున్న ఈ మహత్తర కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. కేక్ షోలో మన ఏంటంటే నమూనాలను మాత్రమే పెట్టడం కాదు, ఈ నమూనాలతో పాటు కేక్ షోలో కాంపిటీషన్లు కూడా పెడతాము. ఈ కాంపిటీషన్లో పాల్గొన్న వారికి బహుమతులను పండగ సందర్భంగా ఆ రోజు బహుమతి ప్రదానం కూడా మా ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ ఆర్కే బీచి ఏయు హై స్కూల్ గ్రౌండ్లో ఏలియన్ వరల్డ్ అనే ఎగ్జిబిషన్ ప్రారంభించాము డోక్రా మహిళలు అందరం కలిసి. ఈ సందర్భంగా జనవరి 1వ తారీఖున కేక్ షో ప్రారంభించబడుతుందండి. ప్రజలు విరివిగా సందర్శించి మమ్మల్ని అందరినీ అన్ని విధాలా ఆదరిస్తారని కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని మాకు సద్వినియోగపరుస్తారని ప్రజలు కోరుకుంటారు.